ఏదో తగలబడుతున్నట్లుంది. పాపం అమాయకులు, చూసుకున్నారో లేదో. ఏం గణపతి, ఇంత ఆలస్యమైందేంటి? ఎస్పీ గారు లేరు, ఎస్ఐ గారిని తీసుకొచ్చాను. ఏదో తగలబడుతున్నట్టుంది గురుజీ. పిచ్చివాడా, ఆ మాత్రం గ్రహించలేదు అనుకున్నావా? ఎవరిదో కొంప తగలబడుతున్నట్లుంది. కొంప కాదు, మీ కోటు. మీ కోటు కోట కోర్త నా కోరు తగలబట్టం. ఇదిగో పాండంగరా. నో, కాల్ మీ పాండ్, జేమ్స్ పాండ్. అంటే గురూజీ మిత భాష అనవసరంగా ఎక్కువ మాట్లాడు. కరెక్ట్. అవసరం లేని చోట అధిక ప్రసంగం చెయ్యను. అవసరం ఉన్న చోట అణుబాంబు నుంచి ఆవకాయ దాకా అనర్గళంగా మాట్లాడగలను. కొన్ని అవసరమైన సందర్భాలు అనవసరంగాను, కొన్ని అనవసరమైన సందర్భాలు అవసరంగాను కనిపిస్తుంటాయి. ఏది అవసరమైందో, ఏది అనవసరమైందో, అంటే దేనికి అవసరం ఉందో, దేనికి అవసరం లేదో సూక్ష్మ బుద్ధితో గ్రహించి అవసరమైన చోట అవసరమైన ప్రసంగమే చేస్తాను తప్ప అనవసర ప్రసంగం చెయ్యను. మిత భాషని కదా, ప్రొసీడ్. అంటే అంటే లోపల ఏం జరుగుతుందని ఉద్దేశం? నరమాంస విక్రయం, ఆడపిల్లల అమ్మకం. నీ కళ్ళతో నువ్వే చూదువు గాని సౌమిత్రి, కమాన్. నువ్వు హాయిగా సుఖంగా బతకాలంటే పర్వాలేదు. నీకు మీ వాళ్ళకు మాకు అందరికి లాభం. చెప్పండి గారు, ఏమిటిలా వచ్చారు? ఇదిగో మా పాండు తీసుకొచ్చాడు. ఇందాక లోపల నుంచి ఆడపిల్లల ఏడుపులు అరుపులు వినిపించాయి. వాళ్ళక్కడ అదే, మీరు భలేవారండి పాండురంగారావు గారు. రేడియోలో ఏదో నాటకం వస్తుంటే ఇదిగో ఈ సుందరకాండ చదువుతూ వింటున్నాను. మీ అటువంటి నీచమైన పనులు చేసే మనుషులు అనుకుంటున్నారా? చీమకు కూడా అపకారం చేయని కుటుంబం అండి మాది. తులసి పిలిచారా? ఇందాక రాములు వారికి నైవేద్యం పెట్టిన వడపప్పు పానకం తీసుకొచ్చి వీరికివ్వు. పూజ చేసుకుంటున్నానండి, అయిపోగానే తెస్తాను. వారిని కూర్చోమని చెప్పండి. నీతో వచ్చిన చికాకు ఇదేనా పాండు? ప్రతిసారి నన్ను అనవసరంగా పిలిపిస్తావు, ఫూల్ చేస్తావు. ఇందులో ఏదో మోసం ఉంది సౌమిత్రి. ఇంకోసారి మనం లోపలికి వెళ్ళి చూస్తే. చూసాంగా, ఇంకోసారి లోపలికి అయితే ఇంతకనే వదలవుతాం. నువ్వేం చేస్తావు నాకు తెలీదు, నువ్వు వస్తా. మరి మేమండి రండి. గురూజీ, వీళ్ళు మన చూసి ప్లేట్ ఫిరాయించినట్టున్నారు గురూజీ. నాకు అదే అనుమానంగా ఉందిరా. నేను ఒక ఐడియా చెప్తాను, అలా చెయ్యి. చెప్పేవాడిది నోరు, వినేవాడిది చెవి. మూర్ఖ. గురూజీ, మోసం, దగ కుట్ర, ద్రోహం. ఏంటి వాళ్ళేమన్నారు? వాళ్ళు మొన్నటి నుంచి ఏ నాటకము బ్రాడ్కాస్ట్ చేయలేదట గురూజీ. ఇప్పుడు వాళ్ళు అలవాటు ప్రకారం గేదెల చేత ఎక్కువ పేడ ఎలా వేయించాలి, ఆ పేడతో పెద్ద సైజు పిడకలు ఎలా చేయాలి అనే శ్రీమతి గొబ్బెమ్మ గారి ప్రసంగం ప్రసారం చేస్తున్నారట. ఇంకా రేడియోలో నాటకం వింటూనే ఉన్నారా? ఓహో, చేతిలో సుందరకాండ అంటే ఇదా? చాలా సుందరంగా ఉంది. ఓహో, ఇది వడపప్పు, ఇది పానకం, అవునా? తులసి గారు, తమరి పూజా కార్యక్రమాలు అయిపోయాయా? మిస్టర్, నా నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్కి కనికట్టు కట్టగలవేమో కానీ ఈ ప్రైవేట్ డిటెక్టివ్ కన్ను కప్పలేవు. అయినా సరే, అరెస్ట్ అరెస్టే. గణపతి, గెట్ ద మాల్. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఎవరు అక్కడక్కడ? నమస్కారం అండి, మేము వైజాగ్ నుంచి వస్తున్నామండి. గంగాధరం గారు వాళ్ళ అమ్మాయి నిశ్రాలను పంపించారు. మీ అడ్రస్ వెతికి పట్టినసరికి నా తలప్రాణం తోక్కొచ్చింది. గంగాధరం గారు నాకు అన్ని విషయాలు వివరంగా చెప్పారు. రామ్కోటి గారు అంటే మీరే కదండి? వినిపించలేదా? నా తండ్రి. ఆ మాట ముందే చెప్పదుగా. నేను వైజాగ్ విశాఖపట్నం నుంచి వస్తున్నాను. గంగాధరం గారు నన్ను పంపించారు.
రాంకోటి గారు అంటే మీరే కదా. అంత గట్టిగా అరుస్తారు ఎందుకు? నాకేం చెవుడనే? రాముని వారి గుడే కదా మీకు కావాల్సింది. తిన్నగా అడగరాదు? సీతా స్వయంవరం నుంచి శ్రీరామ పట్టాభిషేకం దాకా కథ మొత్తం చెప్పి మరీ గుడి గురించి అడగాల. ఆ పక్కనే ఉంది, వెళ్ళిదండి. ఆ పేపర్ ఇలా ఇవ్వండి. చూడు నాయన, ఇలాంటి బట్టలు వేసుకుని ఎప్పుడు గుడికి వెళ్ళకు. కాస్త మంచి బట్టలు వేసుకు వెళ్ళు. చూడండి, మేము అడిగేది రాములు వారి గుడి గురించి కాదండి బాబు, రాంకోటి గారి గురించి. అమ్మో, మీలో మీరు గొడుక్కుంటారెందుకు? కాస్త వినపడేటట్టు చెప్పొచ్చు కదా. ఇలా చావగొడతారేంటండి బాబు? కాసేపు గట్టిగా మాట్లాడేమంటారా, కాసేపు మెల్లగా గొడుగుతున్నావు అంటారా, ఇంకెలా మాట్లాడమండి? మాకు వచ్చేది ఒకటైపు. ఎవరినైనా ఆయనకే వినిపించదు, ఎందుకు అలా అరుస్తారు కంఠశోష? సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడేవు తల్లి, చాలా థ్యాంక్స్. రాంకోటి గారు అంటే వీరే కదండి? కాదు బాబు. మరి వీరి పేరు ఏమిటి? వారి పేరు నేనేలా చెప్పను బాబు. ఈ వయసులో మీకు సిగ్గే ఉంటమ్మా. ఏమిటో, ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక టైప్ లో బాధ పెడుతున్నారు. చూడమ్మా, మాకు చాలా అత్యవసరం. రాంకోటి గారు పోని పోని ఈయన పేరు ఏమిటో చెప్తారా? వారి పేరు కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి? చూడమ్మా, పాతికేళ్ల క్రితం రాంకోటి గారిని ఇంట్లో అద్దుకుండేవారు, ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో చెప్తారా? తెలీదు బాబు. మీరు ఈ ఇంట్లోకి కొత్తగా అద్దుకొచ్చారా? మా కొంపలో మలేరియా జ్వరాలు ఎవరికి లేవు, మీరేం సూది మంది వక్కర్లేదు, వెళ్ళండి. మీరు ఊరుకోండి. ఇది మా సొంత ఇల్లు నాయనా, పదేళ్ల క్రితం కొన్నాం. అంతకు ముందు ఇంట్లో ఎవరుండేవారో మాకు తెలియదు. పోనీ, మీరు ఎవరి దగ్గర కొన్నారో అదేనా చెప్పగలరా? మా ఇంట్లో అద్దెకిచ్చే వాతావరణం లేవు, వెళ్ళండి. ఏమండి అబ్బాబ్బా, మీరు ఊరుకోండి. పేరేశం గారని ఆయన దగ్గర కొన్నాము నాయనా. ఈ ఇల్లు మాకు అమ్మేసి ఆయన విశాఖపట్నం వెళ్ళిపోయారు. చంపేశారండి బాబు, ఇప్పుడు విశాఖపట్నం నుంచి వస్తున్నామండి. ఆ ఊళ్ళో ఆయన ఎక్కడుంటారో చెప్పగలరా? ఇన్సూరెన్స్ వాళ్ళ వీళ్ళు. నే కట్టలో, నే కట్టలో. అయ్యా అయ్యా అయ్యా, అదేంటే? మీరు ఊరుకోండి, ఏదో పసివాడు ఆశీస్ అందుకుంటాడు. మీరు అడ్రస్ చెప్పండి. పదేళ్ల క్రితం మీరు విజయనగరంలో ఉండగా రామకోట అనే వ్యక్తి మీకు తెలుసు కదా? రామకోట, గుర్తొచ్చాడు గుర్తొచ్చాడు. కళావుడు 8 లాగా నల్లగా గుమ్మటల్లా ఉండేవాడు. అతను పాపం ప్యాకడేవాడు కాదు. మేము పూల్ గేమ్ ఆడుతుంటే పక్కన కూర్చుని స్కోర్ వేస్తున్నాడు ఓపిక్గా. ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారండి? ఎక్కడ లేడు బాబు, లైఫ్ మిడిల్ డ్రాప్ చేసేసి అర్ధాంతరంగా పైకి వెళ్ళిపోయాడు. ఆయన భార్య పిల్లలు? భార్య అంటే గుర్తొచ్చింది, ఇస్పేట్ రాణిలా కళకళ ఆడుతూ ఉండేది. ఆవిడ అకౌంట్ అయిపోయింది అనుకో. మరి పిల్లలు? పిల్లలు రాజమండ్రిలో సెటిల్ అయ్యారు. రాజమండ్రిలో ఎక్కడున్నారో ఏమో తెలియదండి. రామకోటి మాత్రం దేవీ చౌక్ సెంటర్ లో ఏదో బట్టల కొట్లో పనిచేసేవాడని విన్నాను. రామకోటి గారు పోయి చాలా కాలం అయిందండి. ఆయన మా నాన్నగారు మంచి స్నేహితులండి. ఆయన పోయారు అది నాకు తెలుసు అనుకోండి, కానీ ఆయన పిల్లలను కలుసుకోవాలి. వాళ్ళతో మీకెం పోయినండి? అది మా నాన్నగారు వాళ్ళ నాన్నగారి దగ్గర 30 క్రితం సోడా కని అర్ధన అప్పు తీసుకున్నారట, ఆ బాకీ తీర్చేద్దామని. అర్ధన అప్పు? ఈ రోజుల్లో కూడా మీలాంటి వాళ్ళు ఉన్నారంటే. ఎదురుగానే ఉన్నాను కదండి, నమ్మచ్చుగా. సరేనండి, ఇంతకీ ఆయన ఎక్కడుండేవారో చెప్పండి. దానవాయిపేటలో చిన్న గాంధీ బొమ్మ పక్క సందులో ఉంటూ ఉండేవారండి. మరి ఇప్పుడు ఆయన పిల్లలు? వాళ్ళు ఎప్పుడో ఈ ఊరు వదిలిపోయారండి. ఆయనకి పిల్లలు ఎందరో చెప్పగలరా? ఇద్దరు కొడుకులండి. ఇద్దరు సొంత కొడుకులేనా? ఒక్కదే కొడుకులేడా? గణపతి, ఆ పిల్లల పేర్లు ఎవడో చెప్పగలరా? ఒకడు కళ్యాణ్ అండి, ఒకడు పట్టాబండి. పట్టాబి నేను కలిసి చదువుకున్నామండి. చూడు మాస్టరు, ఇద్దరు పిల్లలు ఉన్నా గానీ ఒక్కోసారి ఓ పిల్లాడి మీదే తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంటుందంటారు. ఆ విధంగా రామకోటి గారు ఎవరిని ఎక్కువగా చేరదీసేవారో చెప్పగలరా? అంటే ఆ విషయం అయితే రామకోటి గారు పట్టాబంటేనే ఎక్కువ ఇష్టపడేవారండి. రెండోవాడు కళ్యాణ్ ఈ విషయంలోనే పట్టాబితోను, ఒక్కోసారి నాతోనూ కూడా పోట్లాడేవాడండి. వెరీ గుడ్. ఇప్పుడు కళ్యాణ్ ఎక్కడుంటున్నాడో చెప్పగలరా? వైజాగ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడండి. ఆ మధ్య నా దగ్గర 200 అప్పు తీసుకున్నాడు, తిరిగి పంపించేశాడండి. ఎంఓ ఫారం మీద ఫ్రమ్ అడ్రస్ చూశానండి. పిల్లాన్ని తంకలో పెట్టుకుని ఊరంతా వెతికినట్టు చంటబ్బాయిని వైజాగ్ లోనే ఉంచుకుని ఎన్ని ఊళ్ళు తిరిగాం. చంటబ్బాయి ఎవరండి? అదో కేసులండి, దాని గురించే. ఏమిటండి అది? చంటబ్బాయిని మేము సినిమా తీయబోతున్నాం, అందులో హీరోగా కళ్యాణ్ బుక్ చేద్దామని ఆ ప్రయత్నంలో. ఏమండి ఏమండి, మీరు సినిమా తీస్తున్నారండి? ఏమండి, నమస్కారం అండి, నా పేరు విశ్వనాథ్ ధమ్ అండి. చాలా నాటకాలు వేశానండి, ఎన్నాళ్ళుగానో ఒక్క సినిమాలో యాక్ట్ చేయాలని చాలా కోరిక ఉందండి. ఒక్క చిన్న బిట్ యాక్ట్ చేస్తా. అది మనం తర్వాత కలుసుకుందామా? బాబు కాదనకండి బాబు, చెప్పండి. ఒక్క చిన్న బిట్ అండి, ఒక్క చిన్న బిట్ అండి, చిన్న బిట్ అండి. ఆల్ రైట్, తమరు ఎప్పుడైనా గుడ్డివాడి పాత్ర వేశారా?
లేదండి, మీరు చెప్తే చేసేస్తానండి. అలాగే, అది ఆకలితో బాధపడుతున్న ఓ గుడ్డివాడు ఎలా అడుక్కుంటాడో మీరు నటించి చూపిస్తారా? నటిస్తానండి, బాగా ఆకలితో కదండి. అయ్యా బాబు, ధర్మం చెయ్యండి బాబు, ఒక్క 5 రూపాయలు ధర్మం చేస్తే అజంతా హోటల్లో చికెన్ బిర్యానీ తింటాను బాబు. తండ్రి, అమ్మా, బాబు ధర్మం చెయ్యండి బాబు, అనాథ బతుకు బాబు, తల్లి తండ్రి లేనివాడు. వాళ్ళేరి ఎవర్రా వాళ్ళు? అదే సినిమా తీస్తానన్న వాళ్ళు. సినిమానా నిశ్చార్థమా అడ్డగాడిదా? ఏ, మేమంతా చచ్చామనుకుంటున్నావా? అనాథ జన్మంటే అడుగు తిట్టున్నావు? 3 కుంభాలు లాగిస్తూనే ఉన్నావు కదరా. అది కాదు నాన్న, వాళ్ళు సినిమాలో వేషం ఇస్తానంటాను, కొంచెం యాక్ట్ చేసి చూపిస్తున్నాను. సినిమాలో వేషాలు వేసుకుంటూ అడుక్కు తిట్టు బతుకు. నా కొడుకు పుట్టగానే టీవీ చూసి దడుచుకుని చచ్చాడు అనుకుంటాను. ఈ ఇల్లు మీ సొంతమా? లేదండి, అద్దిల్లే. ఏమలా అడిగారు? ఏదో ఒకటి అడగాలి కదా. కూర్చోండి. లెట్స్ కమ్ టు ద పాయింట్. మీకు గంగాధరం గారు తెలుసా? ఏ గంగాధరం? యు ఆర్ రైట్, ఏ గంగాధరమే. ఆయన ఈ ఊళ్ళో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. దేవయాని అస్బెస్టాస్ లిమిటెడ్, గంగాధరం టెక్స్టైల్స్, సెమిస్టార్ షుగర్స్, ఇలాంటి పెద్ద పెద్ద కన్సర్న్స్ కి ఆయన ఓనర్. విన్నాను. ఏ, ఆయన నాకు అప్పగించిన పని మీద మీ దగ్గరికి వచ్చాను. ఏమిటి అలా డల్ గా ఉన్నారు? వారం రోజులు బట్టి వరుసగా టీవీ చూస్తున్నారా? లేదే, ఎందుకలా అడిగారు? ఎంత ఆరోగ్యవంతులైనా సరే వారం రోజుల పాటు వరుసగా టీవీ చూశారంటే అతను జీవకళ చచ్చిపోయి ప్రేతకళ బయటపడుతుందని నాకు గట్టి నమ్మకం. ఏమిటి ఇదే? కాదు, వీరి మాట పర్వాలేదు. పుట్టేటప్పుడు మనిషికి జీవకళ, పోయేటప్పుడు అదే మనిషికి ప్రేతకళ, మధ్యలో ఈ షోకులెందుకే శశికళ? నీకు కూడా వద్దు చంద్రకళ. పాపం, నా బతుక్కి ఒక మరకళ, నా గుండె మీద చురకల, నా జీవితం అనే పాలగిన్నె మీద ఇంత మందంగా కట్టిన తొరకల. మీరు కూడా కదా? కాదండి, ఇన్నేళ్లు ఆమె సాహిత్యంలో మలమలా మారిపోతూ వలవలా ఏడుస్తున్న ఆవిడికి దిక్కుమాలిన మొగుణ్ణి. ఐ సీ, నాకిప్పుడు అర్థమైంది. మీలో జీవకళ చచ్చిపోవడానికి కారణం టీవీ కాదన్నమాట. నాతో ఏదైనా పని వచ్చారా? ఎస్, మీకు పెద్ద కథ చెప్దామని వచ్చా. అది మీ టైపు కథ కదమ్మా, ఏదో చిన్న కథ. అలాగా, మా నాన్నగారి పేరు రామకోటనే. మీరు ఆయన పెంపుడు కొడుకని ఆయన మీతో ఎప్పుడు చెప్పలేదా? లేదండి, మా అన్నయ్య నన్ను ఒక్కలాగే చూస్తున్నారు. ఐ సి. మీ అన్నయ్య పేరు పట్టాభి. ఐ సి. ఏం చేస్తుంటాడు? వారికి నాటకాలు పిచ్చి ఎక్కువ, ఏదో నాటకం ఊళ్ళు పట్టు తిరుగుతుంటాడు. మీ నాన్నగారి ఫోటో ఉందా? ఇదిగో నాన్నగారి ఫోటో పట్ట. అలాగే. ఆయనకి సంబంధించిన ఇంకేమైనా గుర్తులున్నాయా? ఆయన హోమియోపతి మందులు రాసుకునే డైరీ ఒకటి మొన్న సామాన్ సత్తుంటే దొరికింది. ఆ రెండు నేను తీసుకెళ్తాను. కొన్ని పాయింట్లు వెరిఫై చేసుకున్న తర్వాత తిరిగి వచ్చి మిమ్మల్ని గంగాధరం గారి దగ్గర తీసుకెళ్తాను. జరిగిందంతా విన్నాక ఆశగా నాకు ఒక కవిత వచ్చేస్తోందండి. జీవితం అంటే ఒక్క మినిట్, దయచేసి ఒక్క నిమిషం. ఇలా చెప్పుకోండి,